వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేపట్టిన తీర్మానం అభినందనీయమని వైసీపీ మైనార్టీ విభాగం నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆ పార్టీ ముస్లిం మైనార్టీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో షేక్ దుబాయ్ బాబు, మొగల్ అహ్మద్, సయ్యద్ గౌస్, సయ్యద్ రఫీ, బ్యాటరీ అలీ, ఖాదర్ మస్తాన్, నాగూర్ బాబు, అన్సారీ, సుబాని తదితరులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, తిల్లాలి బలైన వర్గాల ఆశా జ్యోతి అన్నాబత్తు సుకుమార్ గారి నాయకత్వం, తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నల్ల చట్టం ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి బిల్లు వ్యతిరేకంగా బిల్లు పెట్టడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మైనార్టీ విభాగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు మైనార్టీల పట్ల ఏ విధంగా ప్రేమ చూపించారో 4% రిజర్వేషన్ ఇచ్చి, అదేవిధంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చట్టం మీద వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతో అభినందనకరం. గతంలోనే ఎన్ఆర్సీ మీద నిరాశను ఎల్లువెత్తుతున్న టైంలో డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం కడపలో మాట అన్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీలకి అందదండగా ఉంటాను, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించి వ్యతిరేకిస్తాను కేంద్ర ప్రభుత్వానికని. గతంలో రాజశేఖర రెడ్డి గారు మడమ తిప్పము మాట తప్పమన్న మాటకి రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఈ బిల్లుని అసెంబ్లీలో పెట్టి దీన్ని నిరాకరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా తెనాల్లో ముస్లింల యొక్క సంక్షేమ అభివృద్ధి జరగాలని ముస్లింలకు అందదండగా ఉంటున్న మన అభిమాన నాయకుడు అన్నాబత్తిని సుభకుమార్ గారు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక రామలింగేశ్వరపేటలోని తడికెలమణి ఎదురు సందులో ఓ ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు దోచుకెళ్లారు. వన్ టౌన్ పోలీసుల కథనం మేరకు రావి మోక్ష ప్రధాయిని అనే ఉపాధ్యాయిని శుక్రవారం ఉదయం ఆమె ఇంటికి తాళం వేసి స్నేహితుల వద్దకు వెళ్ళింది. తిరిగి సాయంత్రం వచ్చేసరికి తలుపు తాళాలు పగలగొట్టి బీరువా ధ్వంసం చేసి అందులోని 6 సవర్ల బంగారం, 14,000 రూపాయల నగదు, లాకర్కి సోనీ టీవీ ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ జి గిరిబాబు సందర్శించి బాధితురాలి ఫిర్యాదు మేరకు దొంగతనం కేసు నమోదు చేశారు. నా పేరు మోక్ష ప్రధాన్ అండి, నేను టీచర్గా చేస్తున్నాను వివేక కిడ్స్ ప్యారడైజ్లో. నేను పొద్దున్న 10:30కి బయటకు వెళ్ళానండి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి అని వెళ్ళాను. సాయంత్రం 5 వచ్చి చూసేటప్పటికి బయట లాక్ బాగానే ఉంది, లోపల తీసేసి బీర్వాలు అవన్నీ మొత్తం ఇచ్చేసి టీవీ తీసుకెళ్లారండి. లోపల 14,000 రూపాయలు తీసుకెళ్లారు, ఒక 3 సెవర్ల బంగారం కూడా తీసుకెళ్లారు సార్. డూప్లికేట్ ఆస్తికి సంబంధించినవి ఆ పేపర్లు అవన్నీ కూడా తీసుకెళ్లారు. లాకర్కి, ఇండియన్ బ్యాంక్ లాకర్కి నా దగ్గర ఒకటి ఉండాలండి, మా అమ్మది నాది జాయింట్ అకౌంట్తో, ఆ లాకర్ కీ కూడా కనపడలేదు సార్. ఎవరు చేశారు ఏంటి తెలియలేదండి, కానీ మిట్ట మధ్యాహ్నమే జరిగి ఉంటుంది సార్. ఈరోజు తెనాలి వంటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము స్టేషన్లో ఉండగా సుమారు 5 గంటల టైంలో ఫోన్ వచ్చింది. మా పేరు మోక్ష ప్రధాని అండి, మా ఇంట్లో తెప్ప జరిగింది చెప్పే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే సీన్కి వచ్చాము, సీన్కి వచ్చిన మరుక్షణం ఇల్లు మొత్తం అబ్జర్వ్ చేయడం జరిగింది. స్పెషల్ బ్యూరోని కూడా ఫింగర్ ప్రింట్ బ్యూరో సెవెన్స్ టెక్నికల్ వింగ్ కూడా పెరగడం జరిగింది. వాళ్ళు కూడా రష్గా బయలుదేరుతున్నారు, వచ్చిన వెంటనే ఫర్దర్ డీటెయిల్స్ అని కమ్యూనికేట్ చేస్తాం. ప్రస్తుతానికి పోయిన వస్తువులు అయితే సుమారు 6 సవర్ల వరకు బంగారు ఆభరణాలు, 14,000 వరకు క్యాష్ పోయింది, చిన్న చిన్న డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇవ్వపోయానని చెప్తున్నారు వాళ్ళు. అన్నీ కూడా నోట్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం, ఫింగర్ ప్రింట్ బ్యూరో వచ్చినాక అప్డేట్ చేస్తాం. ఒక టీవీ కూడా సోనీ 24 ఇంచెస్ టీవీ కూడా పోవడం జరిగింది, మొత్తం ఎఫ్ఐఆర్ రాసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కమ్యూనికేట్ చేస్తాం. భారత్ చైనా సరిహద్దు కాల్పులు అసలు బాసిన తెలుగు జాతి ముద్దు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు సేవలు భారత జాతి గుండెల్లో చిరస్మరణీయమని ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్ పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్లోని 22వ ఆంధ్ర బెటాలియన్ నందు కల్నల్ సంతోష్ బాబుకు ఎన్సీసీ అధికారులు ఘన నివాళులు అర్పించారు. దేశం కోసం అసలు బాసిన రక్షణ సైన్యం సేవలు ముదావాహమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చైనా వస్తువులను బహిష్కరిద్దామని పిలుపునిచ్చారు. దెబ్బకు దెబ్బతీసి భారతీయుల సత్తా చాటుతారని భారత జవాన్ల పోరాట పటిమను ప్రశంసించారు. కార్యక్రమంలో అఫిసియేట్ కమాండర్ సుజిత్ కుమార్, రవీంద్ర సింగ్, శైలేందర్ సింగ్, పూరం చంద్, దినేష్ కుమార్, సర్దార్ పరిసా తదితరులు ఉన్నారు. జోహార్ కలన్ సంతోష్ బాబు, జోహార్ కలన్ సంతోష్ బాబు, జోహార్ కలన్ సంతోష్ బాబు. వి యాజ్ అ సిటిజన్ యాజ్ వెల్ యాజ్ అ సర్వింగ్ సోల్జర్
of this country are very proud of the sacrifices made by our brethren for the nation. Kalan Santosh Babu garu mari veeramaranam pondatam mana bharatdesham oka manchi vyaktini kolipoyindi kani mana bharatdesham matram chustu urukodu tit for tat debba debba teesundi 20 mandini potna pettukuna ee chenna desham matram bharatdesham matram vadaladu veeramaranam pondina Santosh Babu gariki vaari aatmashanti chekurali manaspurthi korukuntunnam alage prati okka bharatiyudu దయచేసి చైనా వస్తువులు కానివ్వండి చైనా సంబంధించి ఏవీ కూడా మనం ఎవరు వాడద్దు ఈరోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా అవాయిడ్ చేయాలి మన భారతదేశం ప్రతి దాంట్లో సంప్రదాయాలకి కళానికి ప్రతి దానికి పుట్టినిల్లు ఎంతోమందికి ఆదర్శకుండే దేశాన్ని ఇలాంటి కరోనా వైరస్ లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకుని ఆ 20 మంది వీరమరణం పొందారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వారికి ఆత్మశాంతి కొలి మనస్ఫూర్తి కోరుకుందాం చైనా ఉత్పత్తులను బహిష్కరించి మన దేశభక్తిని చాటుకుందామని బీజేపీ పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ జనసేన ఆధ్వర్యంలో భారత్ చైనా సరిహద్దులో అమరులైన వీర జవాన్లకు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమరులైన జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టి అనంతాచార్యులు, మైల హరికృష్ణ, వాసు, భాష, బెల్లపు యశ్వంత్, నరేంద్ర, సాయి, శ్రీను, వంశీ తదితరులు ఉన్నారు. జోహార్ అమరవీరులకు జోహార్. జోహార్ అమరవీరులకు జోహార్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. సంధి ఒప్పందాలు, దౌత్యపరమైనటువంటి చర్చలు సైనికాధికారుల ముందర జరిగినాయి. వీటన్నిటిని విస్మరించి మోసపూరితమైనటువంటి చర్యతో కొద్ది మందిగా వెళ్ళినటువంటి మన సైనికుల మీద ఇలా రాక్షసంగా ప్రవర్తించడం అనేటువంటిది చాలా హేయమైనటువంటి చర్య. చైనా మన మీద 1962లో కూడా ఇలాంటి దాడినే చేసింది. ఇవాళ ఒక పాశవికమైనటువంటి రాక్షసత్వం కూడినటువంటి దుశ్చర్యలు చేసి దాడి చేసి మన జవాన్లని 20 మందిని పట్టణ పెట్టుకోవడం అంటే అది చాలా ఏహ్యమైనటువంటి చర్య. దీన్ని భారతీయ జనతా పార్టీ ఏ కాదు యావత్ భారతదేశం కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తుంది. దీనికి తప్పకుండా గుణపాఠం మోడీ నాయకత్వంలో జరుగుతుందనేటువంటిది చైనాని హెచ్చరించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో మొన్న జరిగిన ఇండియా చైనా బార్డర్లో అమరవీరులు మన భారతీయులు అమరవీరులు సైనికులు 20 మంది చనిపోవటం వాళ్ళకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే చైనా వస్తువులు కానీ చైనా వస్తువులు అమ్మిన షాపులు కానీ హెచ్చరిస్తున్నాం, మీరు ఏ వస్తువులు చైనాకు సంబంధించిన ఏ వస్తువులు కూడా అమ్మడానికి వీల్లేదు. చైనాని ఎంకరేజ్ చేసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళ మీద కట్టు. సామాజిక సేవా తత్పరుడు నాలం రజనీకుమార్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం స్థానిక సాలిపేటలోని కంటైన్మెంట్ జోన్లోని పేద ప్రజానీకానికి కూరగాయల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ, ఏ బాలచంద్రమౌళి, ఎన్ ప్రసన్న బాబు, లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ శ్రీనివాస్, ఎన్ దత్తాత్రేయ, హేమలిఖిత తదితరులు ఉన్నారు. అటని ఈ రోజున ఇక్కడ ఈ సాలిపేట మన కంటైన్మెంట్ ఏరియాలో మరి అనేక మంది వాళ్ళ కూలీలు ఉంటారు, అంటే రోజువారీ కూలీలు ఉంటారు. అటువంటి కూలీలకి ఈ కంటైన్మెంట్ జోన్లో ఉన్న రజనీకుమార్ గారు మరి వీరు ఒక సేవాభావంతో వాళ్ళందరికీ కూడా మరి బియ్యము తర్వాత ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం నిజంగా చెప్పాలంటే పురపాలక సంఘం తరఫున వారిని అభినందన చేస్తున్నాము. అంటే ఈ కంటైన్మెంట్ ఏరియాలోనే వారి యొక్క నివాసం ఉంది, వారు కూడా నివసిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్న ప్రజలకి వారి ద్వారా మరి ఇట్లా జరగటం మరి అందరూ కూడా ఏదైనా సంస్థ వారు కానీ స్వచ్ఛంద సంస్థల గారు కానీ ఇట్లాంటి కంటైన్మెంట్ ప్రాంతంలో ఎవరైతే దినసరి కూలీలు ఉంటారో వాళ్ళు మరి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, లోపలికి రావడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళకు కూడా మీరు దయచేసి ఏదైనా సహాయం చేయగలుగుతుంటే పురపాలక సంఘాన్ని సంప్రదించండి. ఈ కరోనా ప్రభావం అతి దారుణంగా ప్రబలుతున్న ఈ సమయంలో ఈరోజు నా పుట్టినరోజు అవడం వల్ల మా దాటగారితో ఈ మాట చెప్పగానే మీ కంటైన్మెంట్ ఏరియాలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, డైలీ వేజెస్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఏదైనా హెల్ప్ చేయవచ్చు అంటే రైస్ అను వెజిటబుల్స్ వరకు మా కుటుంబం తరఫున ఇక్కడ వాళ్ళందరికీ ఇవాళ పంచదామని అనుకున్నాం. ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉన్నాం. ఈ అవకాశం కల్పించిన మన మున్సిపాలిటీ వాళ్ళు చాలా కృతజ్ఞతలు. పురపాలక సంఘ పరిధిలోని ఆస్తి పన్నుదారులు ఈ నెల 30వ తేదీలోగా
వారు చెల్లించవలసిన ఇంటి పన్ను చెల్లించి 5% రిబేట్ పొందాలని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన సదావకాశాన్ని పట్టణ పరిధిలోని ఆస్తి పన్నుదారులు వినియోగించుకోవాలని, పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పన్ను చెల్లింపు కోసం కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సిబ్బంది సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ పురపాలక సంఘం అంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ నెలాఖర వరకు మరి హౌస్ ట్యాక్స్ 5% రిబేట్ ఇచ్చింది కాబట్టి దయచేసి తెనాలి పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ నెల 30వ తారీఖు వరకు కూడా మీరు ఎంటైర్ అమౌంట్ కడితే మీకు 5% రిబేట్ ఉంది కాబట్టి తప్పనిసరిగా అవకాశాన్ని వినియోగించుకోండి. పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకున్నాం. ఈ విషయం మైకిల్ ద్వారా కూడా మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసాం. చాలామంది వచ్చి ఇక్కడ క్యూలో ఉండి వాళ్ళు మన కింద సిటిజన్ చార్టర్లు మనకి కింద పేమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇది మరలా ఈ నెల 30వ తారీఖు వరకే ఉంటుంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి డివిజన్ పరిధిలో 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. సబ్ కలెక్టర్ కొత్తమాస్ దినేష్ కుమార్ వెల్లడి. ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఆర్యవైశ్యుల నేతలు వెల్లడి. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు. ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.